నాతో పాటు ఎప్పటి నుంచో యాక్టర్గా కూడా ఉన్నారండి. నా దగ్గర వచ్చి నేను ఇట్లా సినిమా ప్రొడ్యూస్ చేయబోతున్నానండి అన్నాడు. గౌతమ్, నీకు ఎందుకు ఈ పని అన్నాను, ఎందుకు ఈ రిస్క్ తీసుకుంటున్నావు అన్నాను. ఎందుకంటే అతను ఆర్టిస్ట్గా, ఆయన కామెడియన్, కామెడీ దీంట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఈ ఎక్స్ప్లోర్ అన్నాడు. ఎందుకంటే లేదండి, నేను సినిమా తీయాలి, నా అబ్బాయిని నేను ఇంట్రొడ్యూస్ చేయాలి, నాకు అది కోరిక ఉందన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణ, ఇక్కడ యువ్ గాట్ ఎ వెరీ లవ్లీ ఫాదర్. నీకోసం ఏంటంటే ఆయన ఎంతో రిస్క్ తీసుకొని నిన్ను ఒక హీరోగా చూడాలని చెప్పేసి హీ హాస్ టేకెన్ ఆల్ ద రిస్క్. సో ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి నేను ఇది మెన్షన్ చేస్తున్నాను. ఓ ఫాదర్గా ఆయన తీసుకున్న రిస్క్, లెట్ వాట్ ఎవర్ కమ్. ఎందుకంటే నిన్ను ప్రమోట్ చేయాలంటే ఒక ఫాదర్ తప్ప వేరెవరు అంత సిన్సియర్గా చేయరు. సో విత్ ఆల్ ఇస్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఇద్దాను. అండ్ కృష్ణ సాంగ్స్ అన్ని నేను చూశానండి, ఎక్కువగా చెప్పకూడదు కానీ అద్భుతంగా డ్యాన్స్ చేశారు అండ్ అద్భుతంగా ఆయన ఫైట్ చేశారు. ఒక హీరోకి కావాల్సిన ఏమేమి లక్షణాలు ఉన్నాయో అవన్నీ స్క్రీన్ మీద హీ హాజ్ ప్రూవ్డ్. అండ్ సాంగ్ తీసుకొచ్చి నాకు వినిపించారు గౌతమ్. దీంట్లో అంటే ఆడియో లాంచ్ అవుట్ మీకు తెలుస్తుంది, వన్ సాంగ్ విచ్ ఐ లవ్డ్ అలాట్ నేను చెప్పాను, ఇట్స్ అ ఫెంటాస్టిక్ సాంగ్ గౌతమ్. ఆడియో దొరకడం అనేది ప్రతి పిక్చర్లో చాలా కష్టం, అది అందరికీ దొరకదు. బట్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఆడియో క్లిక్ అయిపోయింది, యు గాట్ 50% హిట్. మిగిలిన 50% ఏంటంటే సినిమా. సో సినిమాలో నీ స్టోరీ ఇవన్నీ, అప్పుడు స్టోరీ కూడా నాకు చెప్పాడనమాట. సో స్టోరీలో కూడా ఏంటంటేసి అందరూ ఈరోజు 100% ఏదో ఎక్స్ట్రాఆర్డినరీ సినిమా, 100% డిఫరెంట్ పిక్చర్ తీయడం అంటే ఇట్స్ వెరీ ఇంపాసిబుల్, చాలా కష్టం అది. సో దాంట్లో ఏంటంటే మంచి ట్విస్టులు ఇచ్చి ఒక లవ్ అండ్ థ్రిల్లర్ పెట్టి బోర్ లేకుండా 2.5 hours హీ హాజ్ డన్ ఎ ఫిలిం. అండ్ శ్రీనాథ్ ఆల్సో నేను చూశాను, హీ హాజ్ డన్ అ వెరీ గుడ్ జాబ్. బీయింగ్ అ ఫస్ట్ డైరెక్టర్ కూడా హీ హాజ్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. సో ఇక్కడ ఏంటంటే హీరో కృష్ణ కూడా ఏంటంటే నా మిత్రుడు రవి కుమార్, ఆయన కాలేజీలో బీటెక్ కూడా చేసి హీ హాజ్ ఎంటర్డ్ ఇన్ టు ద ఫిలిం ఇండస్ట్రీ అనమాట. సో రవి గారు కూడా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకు లాడ్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ ఈజ్ ఆల్సో సీన్ కృష్ణ ఆపేసాయి తర్వాత తీయొద్దనన్న. తర్వాత చెప్పాడు, లేదు ఇలాగా మా అబ్బాయిని చేస్తున్నాను, ఫస్ట్ సినిమా తీస్తున్నాను అన్నప్పుడు చెప్పాను, తర్వాత మా అబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అన్న తర్వాత దెన్ ఐ ఫెల్ట్ హ్యాపీ, ఓకే ఫైన్, ఫర్ సమ్ గుడ్ కాజ్ ఈజ్ డూయింగ్ ఇట్, మేబీ లాస్ ప్రాఫిట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ అబ్బాయి కోసం చేస్తున్నప్పుడు దట్స్ ఎ గుడ్ కాజ్. అండ్ ఆ గుడ్ కాజ్కి ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఇంట్రడ్యూస్ చేసి ఒక సినిమా చేస్తున్నాను, సో అందులో మీరు ఒక క్యారెక్టర్ చేయాలి అంటే ఎప్పుడైతే ముందు ఆ ఎమోషన్ ఏదైతే ఉందో, ఒక తండ్రి కొడుకు కోసం ఏదో చేస్తున్నారు, దానికి డెఫినెట్గా మనం ఎంతో కొంత సపోర్ట్ చేయాలి, మన పరిధిలో ఎంతో కొంత సపోర్ట్ చేయాలి అనుకుని సార్ తప్పకుండా చేస్తానండి అని చెప్పాను అన్నమాట. ఆయన ఎంత మంచి చక్కటి నటులో, అంత చక్కటి మనిషి అని నేను వేరే చెప్పాల్సిన లేదు, అందరూ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ చెప్తూనే ఉన్నారు. సో ఆయన అంటే కూడా ఒక ప్రత్యేకమైన అభిమానంతో డెఫినెట్గా చేస్తామంటే, ఇలా కాకినాడ ఒక 10 రోజులు ఉంటుందండి అని, అంటే ఒకే షెడ్యూల్లో 10 రోజులు అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, బట్ చేద్దాం అని చెప్పన్నానమాట. బట్ కాకినాడ దిగిన తర్వాత మమ్మల్ని ఎంతో చాలా చక్కగా, ఆ గౌరవం ఎక్కడా తగ్గకుండా మమ్మల్ని చాలా చక్కగా చూసుకుంటుంది అన్నీ, బెనర్జీ గారిని కానీ అలాగే భరణి గారిని కానీ చక్కగా చూసుకుంటూ, అంటే ఆయనకున్న ఆ అభిమానం ఆ కాకినాడలో కనపడింది అన్నమాట. అంటే లొకేషన్స్ దగ్గర నుంచి అన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తూ ఈ సినిమాని ఎంతో ఈజీగా కంప్లీట్ చేసే పరిస్థితి కల్పించారు. ఎందుకంటే ఒక సినిమా తీయడం అనేది ఇంచుమించు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినంత పని అన్నమాట. అలాంటిది వాళ్ళ అబ్బాయిని లాంచ్ చేసి ఈ సినిమా చేయటం, అందులో నాకు ఈ క్యారెక్టర్ ఇస్తున్నప్పుడు ఏదో చెప్దాం అనుకుంటున్నా, ఏదో కన్ఫ్యూజ్ అవుతున్నా. సో యా బేసికలీ నా క్యారెక్టర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయితే డిటెక్టివ్ అన్నమాట, డిటెక్టివ్ అయితే సేమ్ మన గౌతమ్ రాజు గారిని చూడగానే నాకు ఎందుకో నవ్వు వస్తూ ఉండేది. ఆయన 12 అయిన వెంటనే లంచ్ రావాలండి, లంచ్ ఆడు ఇంకా తీసుకురాలేదండి అని చెప్పి తలకోకుంటే ఇలా అంటూ ఉండేవారు. సో ఇప్పుడు షార్ట్లో ఉన్నప్పుడు కూడా నాకు ఆయన అదే మొహం గుర్తుకొస్తూ ఉండేది, లేకపోతే సార్ రేపు ఆ లొకేషన్ ఇస్తానన్నాడండి, ఆ లొకేషన్ ఇంకా ఫైనల్ అవ్వలేదండి అని సడన్గా షార్ట్ పెట్టేవారు అనమాట. నాకేమో ఆ షార్ట్లో ఆయన మొహం చూసిన వెంటనే ఆ లొకేషన్ ఇంకా ఓకే అవ్వలేదండి. దగ్గరగా ఉన్న ఫ్రెండ్స్ అందరికీ, మీడియా మిత్రులకి,
నా ఈ 45 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో నేను పనిచేయని సినిమాకి రావడం ఫస్ట్ టైం ఇది. ఇది రావడానికి కారణం ఏంటంటే గౌతమ్ రాజు గారు. ఎప్పుడు మేము కలిసేది ఎక్కడంటే ఎయిర్పోర్ట్స్లో కలుస్తుంటాం, ఏ వైజాగ్ ఎయిర్పోర్ట్, రాజమండ్రి ఎయిర్పోర్ట్, ఎక్కడో ఒకటి. ఆయన ఒకసారి నాకు టీజర్ చూపించారు, చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది రాజు గారు. ఎప్పుడు ఆర్ట్ షుడ్ బి విత్ హార్ట్, వితౌట్ హార్ట్ దేర్ ఇస్ నో ఆర్ట్. అలా ఉన్నటువంటి గౌతమ్ రాజు గారు కొడుకుని పైకి తీసుకురావడానికి వేరే ప్రొడ్యూసర్కి ఇబ్బంది పెట్టకుండా ఆయనే పూనుకోవడం అనేది హర్షదాయకం, చాలా గొప్ప విషయం అది. ముఖ్యంగా తల్లిదండ్రులను బట్టి మన ఫ్యామిలీ ఉంటుంది. మంచి డైరెక్టర్ దొరికారు అండ్ ఎక్సలెంట్ ప్యాడింగ్, ఎక్సలెంట్ ఆర్టిస్ట్. తర్వాత భోలే కూడా నాకు డైరెక్ట్గా చూడడం ఫస్ట్ టైము, మేము ఫేస్బుక్ ఫ్రెండ్స్. సో ఎనీహౌ మంచి ఈ టీమ్ ఎలా ఉండాలంటే, మా స్కూల్ డేస్లో కృష్ణగారి సినిమా రిలీజ్ అయినప్పుడు పైన ఫ్లైట్లోంచి కరతాలు పత్రాలు వేసేవాళ్ళు విజయవాడలో, ఫస్ట్ టైం అది తేనె మనసులో. అలాగే కృష్ణగారు లాగా ఈ కృష్ణ కూడా పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. ముందు శుభాకాంక్షలు. వేదికను అలంకరించిన పెద్దలందరూ, నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారిని చూస్తుంటే నాకు నారాయణమూర్తి గారిని ఒకదాంతో కంపేర్ చేస్తా, మంచినీళ్ళ లాంటి వాడు. నీకు కావలసిన రంగు కలుపుకో, ఎరుపు కలుపుకో, నలుపు కలుపుకో, తెలుపు కలుపుకో, నీ సంస్కారాన్ని బట్టి ఏం కలిపితే అలా మారిపోయా. స్ఫటికలింగం లాంటి వాడు ఒక విధం నాకు నాకు ఇష్టమైన అంటే అవకాశం వచ్చింది కాబట్టి అంతే. ఇవాళ ఫాదర్స్ డే, అమ్మ గురించి చాలా కథలు, సినిమాలు, కావ్యాలు ఎన్నో ఉన్నాయి. నాన్న గురించి చాలా తక్కువ, ఒకటి రెండు కథలు కూడా ఉండవు. ఒక మహానుభావుడు అద్భుతమైన వాక్యం రాశాడు, అమ్మ అమ్మ మనని ప్రపంచానికి పరిచయం చేస్తుంది, కానీ ప్రపంచాన్ని నాన్న పరిచయం చేస్తాడు మనకి. ఇవాళ ప్రపంచంతో పాటు అమ్మ పోస్టు కూడా గౌతమ్ రాజే తీసుకుని తన కొడుకుని ప్రపంచానికి కూడా తనే పరిచయం చేస్తున్నాడు. ఇవాళ చాలా కష్టం, సినిమా అనేది ఒక యజ్ఞం, అది స్వయంగా చూసిన వాడిని కాబట్టి, ఇన్నేళ్లుగా చూస్తున్న వాడిని కాబట్టి. ఇందాక మా సోదరుడు మాట్లాడుతూ హిమాలయం ఎక్కలతో పోల్చాడు, హిమాలయం ఎక్కితే దిగే అవకాశం ఉంటుంది లేదా కనీసం జారే అవకాశం ఉంటుంది, ఇది డౌటు. మళ్ళీ క్రేన్ వేసుకు దిగాలి మనమే. అయినా సరే అన్ని కష్టాలు పడుతూ తీసిన ఈ సినిమాకి నేను కూడా ఇందాక మా రవి అనుకున్నట్టే యావరేజ్ ఓ మా యావరేజ్ ఉంటుందేమో అనుకున్నాను, కానీ సినిమా చూసిన తర్వాత నిజంగా ఐ అప్రిషియేట్ ద డైరెక్టర్ ఫస్ట్. ఏ కథ అయితే నాకు ఆరంభంలో చెప్పాడో అంతే ఇంట్రెస్ట్గా చెప్పి ఉంది సినిమా. సెకండ్ హాఫ్ ప్రతి సీను ఒక నెక్స్ట్ ఏమవుతుందన్న ఫీల్ కలిగించేందుకు అదొకటి చాలా స్ట్రాంగ్ పాయింట్ సక్సెస్కి. కష్టపడి చేశారు అందరూ, చాలా సహాయ ఫ్రెండ్స్ వీడికి. మంచి నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని, కేవలం ఇంతమంది వాడు ఇక్కడికి వచ్చారంటే కేవలం వాడి మంచితనం అంతే, వాడు ఆ కలుపుగోలుదనం దేంట్లో అయినా దూసుకుపోయే తత్వం. నాకు తెలిసి ఏడాది కనీసం 10 మంది వాళ్ళ ఊళ్ళో నుంచి ఎవరో ఒకళ్ళు ఆసుపత్రి చుట్టూ తిరుగుతూనే ఉంటాడు వాళ్ళ కోసం. కనీసం ఆ పరమేశ్వరుడు ఆ విధంగానైనా వీడిని కాపాడి ఈ సినిమా మంచి సక్సెస్ చేయాలి. హీరోయిన్ వాజ్ వెరీ గుడ్ అండ్ హీరో హీరోయిన్లు వీడు డ్యాన్సులు ఆల్ ది క్యారెక్టర్స్. విచిత్రం ఏంటంటే చిన్న సినిమాల్లోనే మాకు మంచి వేషాలు దొరుకుతాయి, పెద్ద సినిమాల్లో ఉంటాం సినిమా అంతా ఉంటాం కానీ నేను గుర్తుపట్టే ఈ సినిమాలో ప్రతివాడికి రైట్ ఫ్రమ్ బెనర్జీ కానీ రవి కానీ ప్రతి ఇండివిజువల్, ముఖ్యంగా ఈ కుర్రాడు ఎవరు ఇతను విలన్ యాక్షన్ చేశాడు, బ్యూటిఫుల్గా చేశాడు. సో ప్రతి వాళ్ళకి ఇండివిజువల్ క్యారెక్టర్స్గా వచ్చే అవకాశం ఈ సినిమాలో, అది ప్రతి వాడికి ఒక ఫినిషింగ్ ఒక. సో ఐ విష్ ఎవ్రీబడి ఇన్ దిస్ ఫిల్మ్ ఇంక్లూడింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎడిటర్. సో ఏ భేషజాలు లేకుండా ఒక మిత్రుడి కోసం అందరం కలిసికట్టుగా పనిచేశాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదించి ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని కోరుకుంటూ శివోహం. నిజాన్ని మాట్లాడటంలో ఎలా వదులుతాను, నేను నారాయణమూర్తి గారు అండి ఏ సినిమాలు చేస్తున్నాడు ఇది అని అనుకున్నాను తప్ప అందరూ పీపుల్ స్టార్ అంటారు, కాదు ఆయన సింగిల్ స్టార్. ఎందుకు సింగిల్ స్టార్ అంటే అన్నీ మొత్తం 24 క్రాప్స్ ఆయన ఒక్కడే దాన్ని లీడ్ చేసే గొప్ప వ్యక్తి.
ఎందుకంటే ఒక కుటుంబ పెద్ద కుటుంబాన్ని నడపడానికి ఎన్ని బాధలు, కానీ ఇది కుటుంబం కాదు, ఇది ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థని ఎంత, ఎందుకంటే నేను ఇంతకుముందు యాక్ట్ చేయలేదు, మొన్న మార్కెట్లో ప్రజాస్వామ్యంలో చేశాను. నన్ను ఇండస్ట్రీ ఉపయోగించుకోవడం అంటే కొంతవరకు ఉపయోగించుకుంది, ఈయన నన్ను పూర్తిగా ఉపయోగించుకున్నారు. నన్ను అంటే కాశీ గారు కానీ, తర్వాత మాధపతి సురేష్ గారు, వీళ్ళందరూ సినిమా చూసి నాకు ఫోన్ చేసి నువ్వు పిఎల్ నారాయణని ఆయన లేని లోటు తీరుస్తావే అని అన్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఈయన గొప్పదనం ఏంటంటే ఆ సిన్సియారిటీ, గొప్పదనం ఏంటంటే ఏమంటే సార్ ఇలాగ ఉంది అని అప్పుడే చెప్పాను. మధ్యాహ్నం నుంచి ఫోను కలవలేదు, అప్పుడే చెప్తే నేను వచ్చాను 6 గంటలకే వచ్చారు ఆయన. అంటే నా మీద ఎంత అభిమానమో చూడండి. ఆయనకి నేను క్యారెక్టర్ ఇచ్చినందుకు కాదు, నా క్యారెక్టర్ ఇచ్చినందుకే కాకుండా నన్ను ఉపయోగించుకున్నందుకు ఆయన నాకు ఇచ్చిన ట్రీట్మెంట్ మామూలుగా లేదండి. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ల దగ్గర నేను ఇప్పుడు చెప్పవలసిన పని కాదు, కానీ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కూడా అంత ట్రీట్మెంట్ ఇవ్వరండి. ఎక్కడో బొబ్బులి ఏంటండి, సూట్ రూమ్ ఇచ్చి రాజుగారు అన్నీ తింటారా అనేసి చేప రొయ్య ఏది కావాలి ఉండిపెట్టి, తర్వాత కారు ఇద్దరు ముగ్గురు చిన్న కంపెనీ కదా, కారు ఇది కాదు సింగిల్ కారు సార్ ఇన్నోవా, అలా పెట్టి ఈయన ఆ సినిమాని చూసి ఆయన కష్టం ఏంటంటే ప్రతి ఇవాది పబ్లిక్ని కూడా ఈయనే కంట్రోల్ చేసి సినిమాని తీసి చేయటం అంటే గొప్ప విషయం సార్. ఇటువంటి కృష్ణారావు సూపర్ మార్కెట్ ఆడియో టీజర్ సఫలం అనేది ఇది సెంటిమెంట్, ఓ అటాచ్మెంట్, ఓ బాండేజ్, ఓ గ్రాటిట్యూషన్, ఓ ఫ్రెండ్షిప్ అనుభవం ఇండస్ట్రీ బెటర్ నీకు. గొప్ప సభకు వచ్చాను నేను. థ్యాంక్ యూ బ్రదర్. ఓ గొప్ప యాక్షన్ హీరోగా రామారావు గారు తర్వాత వెంకన్నబాబు వేషవేశానికి జన్మసంగతి చేసుకుని రాజకీయాల్లో ఉండి ఇవాళ రజనీకాంత్ గారితో విలన్గా యాక్ట్ చేసిన చేస్తున్న సుమన్ గారికి, సరస్వతి పుత్రులు, స్నేహపాత్రులు, ఉత్తండ పండితులు, మిథునంతో ప్రపంచంలో తెలుగు చలిచిత్ర పరిశ్రమ బావుటాని ఎగరేసిన తనికల భరణ గారికి, కాశీ గారు ఏ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అండ్ యాక్టర్, కాశీ గారికి అన్న మీకు దండం పెడుతున్నాను అన్న, దండం పెడుతున్నా. ఎందుకంటే చాలామంది మిత్రులు ఇక్కడ గౌతమ్ రాజు గారు మీరు ఎందుకు సినిమా తీస్తారు, చాలా కష్టాలు పడిపోవాలి, సినిమా తీయడం మామూలు విషయం కాదు, డబ్బున వాళ్ళు తీయొచ్చు కానీ మళ్ళీ అంటూ వాళ్ళు తీస్తే ఏమైపోతామో, బీ కేర్ఫుల్ అని చాలామంది వెల్విషర్స్ చెప్పినా సరే తీయాలి. నేను కూడా నా ఫస్ట్ నేను జూనియర్ ఆర్టిస్ట్ స్టార్ట్ చేశానండి, హీరో బిజీగా నన్ను ప్రూవ్ చేసుకోవాలని నేనే నిర్మాత డైరెక్టర్ హీరోని అయ్యానండి. నా ఫస్ట్ ఫిల్మ్ అద్దర సంతరం అప్పుడు అల్లు అరవింద్ గారు నా శ్రేయోపలేష నానుమతి సినిమా తీయొద్దు బీ కేర్ఫుల్ అన్నాడు. ఆయన నేను తీసా, ఆయన చూశారు, శభాషణ భుజం పెట్టుకున్నారు. అర్ధరాత్రి సొంతం నేను తీసి ఉండకపోతే ఈవేళ ఇక్కడ నేను సభలు ఇలా మాట్లాడుండేవాడిని కాదు. అలా ఈవేళ తమ్ముడికి ఆ కృష్ణ గారికి ఎవరిస్తారు హీరో, ఇది ఏమన్నా మామూలు విషయం అండి. ఈవేళ ఓ 10 కోట్లు 100 కోట్లు ఉంటే హీరో చేసుకోవచ్చండి. గౌతమ్ గారికి ఎన్ని కోట్లు నాకు తెలియదు, కానీ ఆయన గుడ్నెస్, ఆయన గుడ్ విల్ వర్త్ ఆఫ్ క్రోర్స్. నా కొడుకుని హీరో చెయ్యాలి. ఇవాళ ఫాదర్స్ డే, నా కొడుకుని నేను హీరో చేస్తున్నాను అని ఆయన చేసే సంకల్పం ఎంత గొప్పదో, వెన్యూ రిస్ ఇస్ గుడ్ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ టు బి గుడ్ అంటే మా సైడ్. ఆయన కొడుకుని హీరో చేయాలని ఇంట్రెస్ట్నే ఈవేళ ఆ మహానుభావుడు కోఆపరేషన్ కానీ, తనికెళ్ళ పండుగ గారు పెద్దల కోఆపరేషన్ కానీ, బెనర్జీ గారు, సార్ రవి గారు, మిత్రులు అందరూ కూడా వాట్ ది బెస్ట్ కోఆపరేషన్ ది డిట్. అట్ ది సేమ్ టైం ఆయన ఎవరు డబ్బులు ఉంచుకోడు, సినిమా రిజల్ట్ సక్సెస్ అవుతుంది, ఎవరు డబ్బులను సరే ఇంటికి పెట్టుకొని మళ్ళీ ఇస్తాడు. ఇవాళ చెప్తున్నా, నేను కూడా అలాగ ఇచ్చా, అరే కాకే భాయ్ సాబ్, మనం స్టాండ్తో ఉండాలి మనుషులు. యువర్ నాట్ బెగ్గర్స్. ఏ భారతదేశం అప్పు చేయట్లేదా అండి, బడాబడా నిర్మాతలు అప్పు చేయరా అండి, ఎవరు చేయరు అప్పు, ఎవరికి లేదు అప్పు, కానీ అప్పు తీర్చిన వాడే రాజు, అప్పు తీరుస్తాం, సినిమా ఆడుతుంది. బీ లైక్ దట్ మిస్టర్ గౌతమ్ రాజు సార్, డోంట్ షో సింపతి ఆన్ మీ, ఎవరు నా మీద దాలు చూపించొద్దు, నన్ను చూసి గర్వించండి. అరే నేను సముద్రం వీస్తున్నాను, ఎదురు చేస్తున్నాను, అరే నువ్వు రా వచ్చేస్తావు, వచ్చేస్తావు కొట్టుకు వచ్చేసాయి అంటే నువ్వు వచ్చేస్తావు.
రే ఎందుకురా ఎత్తున్నావు, ఎందుకురా సినిమా తీస్తావు, కొట్టుకుపోతారా, చచ్చిపోతారా, ఏడిపోతున్నారంటే నర్సు వీక్ అయిపోద్ది, వాడు నిజంగా గోదావరి అయిపోతాడు, చచ్చిపోతాడు. అరే ఎవడకి కావాలని సో కాల్డ్ సింపతి, ఐ డోంట్ వాంట్, వీఆర్ ఫైటర్స్, దట్స్ అప్ టు యూ, రైట్? గుడ్ లక్. ఏ తమ్ముడు కమన్, ఫస్ట్ 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 నువ్వు గొప్ప హీరో అవ్వాలి, ఓకే? ఫస్ట్ నేను సెల్యూట్ చేస్తాను డైరెక్టర్కి అండి. ఏ తమ్ముడు సేకరపు, కథ స్క్రీన్ ప్లే మాటలు డైరెక్షన్ ఇదే సినిమా సక్సెస్కి ఫెయిల్యూర్ కారణం. ఈజ్ ద మెయిన్ మ్యాన్. ట్రైలర్ చూసా? నాకు సినిమా చూడాలనిపిస్తుంది. ఆల్రెడీ సక్సీడ్. తనికెళ్ళ పాండి గారు లాంటివారు, బెనర్జీ గారు లాంటివారు, అరవి గారు లాంటివారు బ్రహ్మాని చెప్పారు సినిమా. నాకు కూడా సినిమా చూడాలని ఉంది. రేపు పొద్దున్న విడుదలవుతుంది, ఆడుతుంది, కోర్టు సంపాదిస్తారు, వీళ్ళందరూ అప్పుడు ఇస్తారు. రవి గారు మీ అప్పుడు తీసేస్తాడు, ఆయన మీ ఒడ్డు కూడా వేస్తాడు. మీ బీ హ్యాపీ ప్లీజ్. సెబాస్ తమ్ముడు, హ్యాట్స్ ఆఫ్, కీప్ ఇట్ అప్. తెలుగు ఇండస్ట్రీలో ఇవాళ యువతరం మహా గొప్ప దర్శకులు వస్తున్నారు. ఆలలో మీరు ఒకటి కావాలని కోరుకుంటున్నాను. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. ఇక తమ్ముడు, ఏ చిన్న తమ్ముడు రా, చాలా బాగా చేశాడు నిజంగా, చాలా బాగున్నాడు తమ్ముడు. నాకు నానీగారి తమ్ముడులాగా అంటున్నాడు ఆయన, బాగా చేసే తమ్ముడు. యాక్షన్, మా పాటలు, డైరెక్ట్ మొత్తం చాలా బాగా చేసేవే. స్టాండ్ అవు తమ్ముడు, చూడు, ఇవాళ ఫాదర్స్ డే రైట్, మేమో పుట్టినరోజు, ఇదో సెంటిమెంట్ సభ అయిపోయింది. రాముడు దశరథుని మాటకి, తండ్రి మాటకి అడవులకు వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు. యేసుక్రీస్తు మాడుతూ, నా తండ్రి ప్రభు యెహోవా అంటాడు యేసుక్రీస్తు. అలాగే మీరు కూడా రేపు పొద్దున హీరోగా సక్సెస్ అయిన తర్వాత నా తండ్రి గౌతమ్ రాజు అని చెప్పి తండ్రి రుణాన్ని తీర్చుకోండి బ్రదర్. ప్లీజ్, ఆల్ ది బెస్ట్. బికాజ్ తన కొడుకును హీరో చేయాలని ధర్మేందర్ గాయల్ సన్నీ డియోల్ ఎంత కష్టపడి అలా చేశాడు. కేశపు ధర్మేందర్ సేమ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో బెల్లం కొండ సురేష్ గారు సెల్యూట్ చేయాలి. తన కొడుకుని హీరోగా చేస్తూ ప్రమోట్ చేస్తూ బీభత్సం కష్టపడ్డాడు ఆయన, బెల్లం కొండ సురేష్ గారు. మళ్ళీ ఇవాళ గౌతమ్ రాజు గారు. ఆల్ ది బెస్ట్ మై ఫ్రెండ్, గుడ్ లక్. ఏ పాప, నువ్వు బాగున్నావు, బాగా చేసావు. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఏ పాప, నువ్వు ఫోన్ చెవుకు, బాగా టాప్ అయిన తర్వాత ఓకే, బీ అందరికీ హ్యాపీగా, బీ హంబుల్, రైట్? డౌన్ టు ఎర్త్, బీ లైక్ దట్, నో లైక్స్, ఓకే, రైట్? తమ్ముళ్ళు శభాష్, తమ్ముడు శభాష్, కోహ్లీ గారు బాగుంది మీ మ్యూజిక్ అన్న, బెనర్జీ అన్న, మిమ్మల్ని చూస్తే నిజంగా రియల్ పోలీస్ ఆఫీసర్ ఎన్కౌంటర్ చేస్తారు, భయం వస్తే అంత బాగా చేస్తారే మీరు తమ్ముడు యాక్టర్లను, ఓకే? తమ్ముడు అశోక్ కుమార్ గారు నమస్కారం అండి. ఇక నాయక్ గారు నమస్కారం అండి. బాగా ప్రమోట్ చేయండి బ్రదర్. మీడియా మిత్రులు గౌతమ్ రాజు గారు ఇప్పుడే చెప్పారు, కోర్టు మేము పబ్లిసిటీ పెట్టలేం, ఈవేళ సినిమా తీసుడు, రిలీజ్ చేస్తుడు, రిలీజ్ చేసుడు, ప్రమోట్ చేసుడు. దీని ఏమో ప్రమోషన్ పెద్ద బీభత్సం అయిపోయింది ఈవేళ. ఎక్కడ పెడతాం కోట్లు కోట్లు, ఎలా పెడతాం? కాబట్టి యూ ది మీడియా మై ఫ్రెండ్స్, ప్లీజ్ కోఆపరేషన్, ప్లీజ్ హెల్ప్. ఇంత బాగుంది, యూ ఎలివేట్, యూ ప్రమోట్ ద పిక్చర్ ఆఫ్ గౌతమ్ రాజు గారు. మై హంబుల్ రిక్వెస్ట్. ధన్యవాదం. ఏ యాంకరమ్మ, బాగా చేసావమ్మ, బాగా చేస్తావు, బాగా చెప్తున్నావు. ఏ తమ్ముడు, వీళ్ళని బాగా చేసావుటే, బ్రెండ్ గారు చెప్పారు. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ మై ఫ్రెండ్. ఓకే శభాష్, ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చారు, ఈ సినిమా రిలీజ్ అవ్వాలి, హిట్ కొట్టాలి, గౌతమ్ రావు గారు కన్న కళలు ఫలించాలి, తమ్ముడు గొప్ప హీరో అవ్వాలి, భర్తరే అమ్మ ఝాన్సీ గారు నా బిడ్డ పెద్ద హీరోయిన్ ఆశీర్వదిస్తుంది. ధన్యవాదం, ఆల్ గ్రేట్ వెల్ విషర్స్, హ్యాట్స్ ఆఫ్. ఇండస్ట్రీ గొప్పతనం మీరు చూపించారు, సెల్యూట్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది వాల్యూ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఫ్రెండ్షిప్. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్. గౌతమ్ రాజు కుటుంబం ఇవాళ ఎన్ని వందల మందికి ఆవిడ వండి పెట్టిందో తెలియదు, ఎప్పుడు బిజీ ఆ వంటిల్లు. ఆఖరిగా తెల్లవారుజామున 6 o'clock ఫ్లైట్ ఎడుతుంటే వేడివేడి దోశలు డబ్బాలో పెట్టి టిఫిన్ పంపించింది అన్నమాట వీడితోటి. ఎందుకురా ఆవిడ అలా టార్చర్ పెడతామని. ఇవాళ అన్నపూర్ణతో సమానం ఝాన్సీ గారు, ఆశీస్సులన్నీ వాళ్ళ అబ్బాయికి ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం పోయా. నా మిత్రుడు నారాయణమూర్తి గారు తీసిన మార్కెట్లో ప్రజాస్వామ్యం సినిమా చూసి ఫస్ట్ స్క్రీన్లో ఆయన ఫాదర్ క్యారెక్టర్ గౌతమ్ రాజు గారు వేశారు. నేను మొదట స్క్రీన్ మీద చూడగానే అరే నారాయణమూర్తి సెలక్షన్ రాంగ్, ఎందుకు ఇలా ఈయన తీసుకున్న ఒక కమెడియన్కి ఒక మంచి సీరియస్ క్యారెక్టర్ ఇచ్చి చేశారని మొదట్లో అని అనుకున్నాను. కానీ నిజంగా చాలా అద్భుతంగా చేశాడు ఆయన. తర్వాత నారాయణమూర్తి గారికి అదే విషయం చెప్పాను, ఇందా గౌతమ్ రాజు గారికి కూడా అదే చెప్పాను. ఆయన ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్థిరపడవచ్చు అవకాశం ఇచ్చే నారాయణమూర్తి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. ఇక ఫాదర్స్ డే రోజున వాళ్ళ అబ్బాయిని ప్రపంచానికి పరిచయం చేస్తున్న నా మిత్రుడు గౌతమ్ రాజు గారి శుభాకాంక్షలు. వాళ్ళ అబ్బాయిని హీరోగా చేయటం బాధ్యతను ఎవరి మీద పెట్టకుండా, ఎవరి బుధం పెట్టకుండా తనే తీసుకొచ్చి ధైర్యం చేసి చేస్తున్నందుకు ఆయన సక్సెస్ కావాలని. కృష్ణ పేరు వచ్చిన హీరోలందరూ ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు, అలాగే ఈ కృష్ణ కూడా సక్సెస్ అయ్యి మంచి పేరు తెచ్చుకోవాలని ఆశీర్వదిస్తూ నా వంతు సహకారాన్ని అందిస్తానని
వాగ్దానం చేస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు ఫాదర్స్ డే, అందరికీ ఒకసారి నాన్న దిన శుభాకాంక్షలు. మై లాంగ్వేజ్ ఐ వాంట్ టు రియలీ థ్యాంక్ వన్ పర్సన్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిమ్ దట్ ఐ గాట్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ, కృష్ణరావు సూపర్ మార్కెట్. అండ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిమ్ దట్ మై డోర్స్ ఆర్ ఓపెన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ సార్. అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ శ్రీనాథ్ సార్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ దట్ ఫర్ బిలీవింగ్ ఇన్ మై టాలెంట్ అండ్ మై వర్క్ దట్ ఐ కెన్ డూ మై రోల్ ప్రాపర్లీ. అండ్ థ్యాంక్స్ టు కృష్ణ ఫర్ బీయింగ్ సపోర్టివ్ ఆల్ ద టైమ్ అండ్ ఫర్ ఎంథూజియాస్టిక్ throughout the shooting and for tolerating my Telugu pronunciations. Thank you so much. And thanks to the kuchu bayam esundandi so anta pedda pedda unnaru vaalla mundu maatladalante edo chinna tension un lopala munduga individual ga start ayina journey. So ee prayanam lo puttina oka idea, idea ni kathala maarchi danni producer garu teeskelli convince chesi. సో ప్రొడ్యూసర్ గారు కన్విన్స్ అయిన తర్వాత ఇద్దరం కలిసి ఆ కథకు సరిపోయే టెక్నీషియన్స్ని, ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసి ఒక బొమ్మలా తయారు చేసి ఆ బొమ్మే ఈ కృష్ణరాజు. సో దీని ఇది జరగడానికి నాకు సహకరించినటువంటి, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినట్టు గౌతమ్ రాజు గారికి సార్ థ్యాంక్ యూ సార్. యు హ్యావ్ గివెన్ మే వండర్ ఐ ఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఇట్. మూవీలో వర్క్ చేసినటువంటి ఆర్ట్ అందరూ చాలా పెద్దవాళ్ళు చిన్నప్పుడు అడిగా నేను కొత్త అనే ఒక చిన్న డిఫరెన్షియేషన్ లేకుండా సో అందరూ నాకు సపోర్ట్ చేసి సో ఈ సినిమా అనుకున్నట్టు రావడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి నా థ్యాంక్స్ అండి. అలాగే మా కెమెరామెన్ గారు అడిసమల్లి విజయ్ కుమార్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. అనుకున్న టైంలో మాకున్న లిమిటేషన్లో సో బాగా సపోర్ట్ చేశారు. సో అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు సార్ మీరు ఇచ్చిన మ్యూజిక్ సినిమాకు ఒక ఎక్స్ట్రా అసెట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో సింధూరం సతీష్ గారు ఈరోజు రాలేదండి, సో ఫైట్ మాస్టర్ అనమాట. సో తను చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ డెఫినెట్గా మూవీకి చాలా సపోర్ట్ అవుతాయి, సో చాలా బాగా వచ్చాయి. దీనివల్ల మా హీరో కూడా మంచి కెరీర్ ఉంటుంది. అలాగే ఎడిటర్ మార్తాండ్కే వెంకటేష్ గారు, సో తను రాలేదు, సో చిన్న వర్క్ ఉండి. సో ప్రతి ఒక్కరూ అండి. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా సపోర్ట్ చేశారు నాకు, ఇలా అందరూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. దెన్ కమింగ్ టు మై హీరో, హీరో అంటేనే ఆ టైటిల్లోనే ఉందండి కష్టం. సో హీ హ్యాస్ సాక్రిఫైస్ సో మచ్ అంటే 2 ఇయర్స్ జిమ్నాస్టిక్స్. సో జిమ్ మీదేదంటూ సో తను మేమందరం కలిసి బిర్యానీ తింటున్నాం, పాపం తను బిర్యానీ తినే స్టేజ్లో లేడనమాట. సో అలా కష్టపడి సాక్రిఫైసెస్ చేసి చేశాడు ఈ సినిమా కృష్ణ. సో యూ హ్యావ్ డన్ ఏ ఫ్యాంటాబులస్ జాబ్, డెఫినెట్లీ యూ హ్యావ్ ఎ రాకింగ్ కెరీర్ అహెడ్. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. దెన్ కమింగ్ టు మై హీరోయిన్, హీరోయిన్ ఆల్సో షీ హాస్ డన్ వెరీ గుడ్ జాబ్. షీ వర్క్ వెరీ హార్డ్ రియలీ. ఇంటెన్ మీడియా అండ్ డిజిటల్ మీడియాకి నా నమస్కారాలు అండి. నా పేరు కృష్ణ, ఈ సినిమాలో హీరోగా చేశాను. కృష్ణరాజు సూపర్ మార్కెట్ చాలా కష్టపడి తీసామండి. అందరు కష్టపడతారు కానీ మేము ఇంకా ఎక్కువ కష్టపడ్డాం మంచి ప్రాజెక్ట్ కోసం. మా శ్రీనాథ్ బ్రో ఒక మంచి వండర్ఫుల్ సబ్జెక్ట్ తీసుకొచ్చి మా ముందుకు వచ్చాడు. మీ ఎలా అంటే నా కెరియర్కి ఇది ఒక బెస్ట్ మూవీ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఎ వండర్ఫుల్ సబ్జెక్ట్. అండ్ స్టోరీ అంతా ఫైనలైజ్ అయిందండి, తన్కిల్ బన్నీ గారు ఇలా చెప్పినట్టు అందరూ ఫైనలైజ్ చేసిన తర్వాత ఎట్లా ప్లాన్ చేసుకున్నాము ఎన్ని డేస్లో షూట్ చేయాలని. సో మా విజయ్ కుమార్ గారు ఎంటర్ అయ్యారు మా దాంట్లో. విజయ్ కుమార్ గారు వచ్చి హీ హ్యాస్ సపోర్టెడ్ అస్ ఈ టైం ఫ్రేమ్లో నేను ఖచ్చితంగా కంప్లీట్ చేద్దాము అని చెప్పి. బికాస్ ఆఫ్ హిమ్ వీ హ్యావ్ కంప్లీట్ ఆన్ టైమ్. థ్యాంక్ యూ సార్. అండ్ కంప్లీట్ అయిన తర్వాత మార్తాండ్కే వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళాము ఎడిట్ చేసిన తర్వాత. ఫస్ట్ ఆయన పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు మాకు, ఆయన ఫీడ్బ్యాక్ ఇవ్వగానే మాకు గూజ్ బంప్స్ వచ్చాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన మామూలుగా ఎడిట్ చేసిన తర్వాత అది మాకు చూపించిన తర్వాత ఫస్ట్ కాపీ వచ్చి చూసాక మా సినిమా ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా ఫైట్ మాస్టర్ సతీష్ మాస్టర్, దీంట్లో 6 ఫైట్లు ఉంటాయండి, అసలు ఆయన మామూలుగా చెప్పలేదు నాతో పిండేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ బోలే మ్యూజిక్ డైరెక్టర్ బోలే గారు,
సార్ టీజర్ అందరు చూసుంటారు, అది జస్ట్ ఆయన నిజంగానే ఇట్లా జస్ట్ ఒక చిన్న శాంపుల్ మాత్రమే ఆర్ఆర్ చేశాడండి. అసలు మీరు చూస్తున్న బట్టి ఆ స్వీట్నెస్ ఆ ఫ్లేవర్ అనేది ఎక్కడ పోకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు ఈ సినిమాకి ఆయన ప్రాణం పెట్టి చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.